మరికి లంచ్ ఎన్నిక తొలగిస్తారు ఇవాళ ఇది థర్డ్ పూజ బొనాలు గోల్కొండ బొనాలు సంబంధించిన మరి అన్ని బందోబస్తులు కూడా సజావుగా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ గోల్కొండ బొనాలు సంబంధించినటువంటి థర్డ్ పూజ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది జనాలు వస్తారు, దాదాపుగా ఆల్మోస్ట్ 1 లక్ష మంది వరకు జనాభా వస్తారు, భక్తులు వస్తారు, ఇక్కడ దర్శనం చేసుకుంటారు, బొనాలు కూడా వస్తాయి. కాబట్టి మనం లాస్ట్ టైం అంతకన్నా కూడా కొంత పోస్ట్ పెంచుకొని చక్కగా సజావుగా బందోబస్తు చేయడం జరిగింది. మీరు కొద్దిగా చూసి ఉంటారు దట్ లాస్ట్ టైం కన్నా ఈ బ్యారికేడింగ్ కానివ్వండి, టెంట్లు కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, ప్రతి సీన్లో కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం జరిగింది. వన్ వే టెంపుల్ పైన జెంట్స్కి సెపరేట్ లేడీస్కి సెపరేట్ కూడా క్యూ కట్ పెట్టడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో ఏ భక్తులకి కూడా ఏ ప్రాబ్లం రాకూడదు, ఎవరికి కూడా ఎలాంటి చిన్న ఇబ్బందులు కూడా కలగకుండా అన్ని సౌకర్యాల సహాయపాయంతో అన్ని బందోబస్తు సజావుగా జరగాలని ఆ ప్రయత్నంలో మనం అందరూ ఉన్నాము. సఫిషియంట్ ఫోర్స్ మరియు ఆఫీసర్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఇక్కడ సాయంత్రం దాకా మనం అందరూ ఇక్కడ ఉండి అంతా బందోబస్తు చక్కగా చేయడం జరిగింది. మనకు అంచనా ప్రకారంగా 1 లక్ష మంది దాకా వస్తారు, పైన కూడా కావచ్చు, అది కనీసం 1 లక్ష మంది అయితే ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే చాలా ప్రొసెషన్ వస్తుంది, ప్రొసెషన్ ఇక్కడికి వస్తుంది, ఉదయనియాలం నుంచి వస్తుంది. సో అంతా కలిపి 1 లక్ష పైన ఉంటారు.